స్వాతంత్ర సమరంలో భగత్ సింగ్ అవలంబించిన విధి విధానాలను ఆయన జీవిత సంఘటనలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంఈఓ కోటేశ్వరరావు. సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెం అడ్డరోడ్డు గ్రామం పాఠశాలలో భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంతమాగలూరు వైద్యులు డాక్టర్ మురళి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. जोहार भगत सिंह जोहार जोहार भगत सिंह जोहार जोहार भगत सिंह जोहार भगत सिंग गारिनि जैल्लो पेट्टारु अरेस्ट चेशारु जैल्लो पेट्टारु उरिशिक्ष चेशारु खरारैंदि डेट कूडा खरारैंदि विंटुन्नारु कदरा अरेस्ट चेशारु इदि ब्रिटिश साम्राज्यानिकि व्यतिरेकंगा आंदोलन चेस्तुन्नारु अनि चेप्पि ब्रिटिश साम्राज्यं अल्लकल्लोलं अयिपोतुंदि इलांटि व्यक्तुल गुरिंचि इंत बागा मन వాళ్ళ గౌరవించడమే కాదు వాళ్ళ గురించి ఇంత బాగా చెప్పగలిగేవాడు అనేది నేను చోటు చూడలేదు. నేను అర్థం చేశాను, చాలా స్కూల్స్ చూశాను, ఇప్పుడు అంబేద్కర్ గురించి గాంధీ గారి గురించి చెప్పడం జరిగింది. సో ఇలాంటి ముందు వీళ్ళకి అభినందనిస్తాను. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇలా ఒక ఇలాంటి కొంచెం గాంధీవాదానికి కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే స్వాతంత్ర పోరాటంలో మీరు అన్నట్టు యాక్చువల్గా ఆ వయసు కూడా కొంత ప్రభావం ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీరుడు, ఒక మరణించే వీరుడు ఇంకొక వీరుడు యొక్క జీవ చరిత్రను చదువుతా ఉన్నాను. అతను స్థాపించినటువంటి రాజ్యం ఎలా ఉందో దాని గురించి నేను అధ్యయనం చేస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. మరి ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలా? తాను రేపు ఉదయాన్నే సరే అన్ఫార్చునేట్గా ఏమైందంటే మన గవర్నమెంట్లు నిజంగా త్యాగం చేసిన వాళ్ళ గురించి మర్చిపోవడం జరుగుతుంది. మీరు అంబేద్కర్ గారి నుంచి కానీ మేము ఏం చూస్తున్నానికి మరి ఈరోజు భారతరత్న ఇవ్వడం అనేది క్రికెట్ ఆయన క్రికెటర్ ఆయన కూడా ఇస్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత పోస్ట్ హ్యూమస్ ఇచ్చారు. అది అన్ఫార్చునేట్ థింగ్. మనకు భారతరత్నాలు అంటే చాలా కృషి చేస్తున్నా ఉండేది అవార్డు అది. అలాంటిది చాలా అటువంటి మన మరి క్రికెటర్ మీరు మర్చిపో